గ్లాస్ చూడటానికి గాజు గ్లాస్ సింపుల్గా ఉంటుంది, కానీ దీనిలో కాఫీ కానీ టీ కానీ వేడివేడిగా తాగితే అదేంటో, ఈ గ్లాస్లో తాగితేనే ఆ టేస్ట్ ఉంటుంది, మళ్ళీ ఏ గ్లాస్లో తాగినా అంత టేస్ట్ ఉండదు. అందుకనేమో కామన్ మ్యాన్కి చాలా దగ్గరగా ఉండే గ్లాస్ ఇది. జై జనసేన. ఫస్ట్ థ్యాంక్స్ టు మై లిటిల్ బ్రదర్ మా కళ్యాణ్ బాబు. మేము తను ట్వీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా తమ్ముడు పాలిటిక్స్లో ఈ రాజకీయంలో ఒక మంచి జవాబుదారీతనంతో కూడిన రాజకీయం, 10 మందికి ఉపయోగపడాలనేటువంటి రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఒక గ్రేటర్ కాజ్ కోసం ప్రజల్లోకి వెళ్ళి తను పగలరాత్రి కష్టపడుతున్నాడు. మేమేమో మా తమ్ముడికి డైరెక్ట్గా రాజకీయ మేము కూడా తనతో పాటు దిగి ఏదైనా చేద్దామంటేనేమో కుదరట్లేదు. వరుణ్ బాబు కూడా అదే అన్నాడు, నానా మరి బాబాయ్ అంత కష్టపడుతున్నాడు, మనం ఏం చేయలేకపోతున్నాం, ఏదో ఒకటి చేయాలి కదా, నాకేమో షూటింగ్లు ఉన్నాయి, నువ్వేమో ఇట్లా కొంచెం చేయలేని పరిస్థితులు ఉన్నావు, ఏంటి నన్ను ఏదైనా చేద్దామంటే ఏది మేమేం చేయలేక ఇంకా ఇది చిన్న వరుణ్ బాబు నేను కలిసి ఇచ్చిన ఈ చిన్న కాంట్రిబ్యూషన్ ఫర్ జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ అనేది ఒక గ్రేటర్ కాజ్, ఎంతోమంది ప్రజలకి ఈ ఆంధ్ర ప్రజలకు కానీ ఎంతోమందికి ఏదో గొప్ప సేవ చేయాలి, ఒక ఏదో ఒక మంచి పని చేయాలి, మంచి మనస్ఫూర్తిగా ఒక అన్నీ వదిలేసుకొని కోట్ల రూపాయలు వదిలేసుకొని వచ్చిన మా తమ్ముడికి మేము చేసినటువంటి చిన్ని కాంట్రిబ్యూషన్, నేను కానీ వరుణ్ బాబు కానీ మా కాంట్రిబ్యూషన్ ఇక్కడితో ఆగదు, భవిష్యత్తులో కూడా నేను వరుణ్ ఇంకా కొంత చేసేదానికి ఆలోచిస్తున్నాం. ఇంతే ఎందుకంటే ఏం చెప్పాను, చాలా థ్యాంక్స్ చెప్పాలి కళ్యాణ్ బాబుకి, ఎందుకంటే తను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు సేవ చేస్తుంటే కళ్యాణ్ బాబు పార్టీకి మా వంతుగా ఇలాంటి చిన్న విరాళం ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అండ్ ఈరోజు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉంది. గత 1 ఇయర్గా నేను చాలా సఫకేట్ అయిపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఈరోజు మాత్రం నాకు చాలా రిలాక్స్గా హాయిగా ఉంది, ఏదో మాకు చేతనేందుకు చేయగలిగామని, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై జనసేన. దీనిలో తాగితే ఆ టేస్టే వేరబ్బా.